నమస్తే వెల్కమ్ టు టీవీ వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ నాగార్జున సాగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరికల జోరు కొనసాగుతూ ఉంది గత వారం క్రితం హాల్యాలో జరిగినటువంటి సమావేశంలో నియోజకవర్గాల్లో సంబంధించినటువంటి కీలకమైనటువంటి నేతలు బిఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది జానారెడ్డి నాయకత్వాన్ని సమర్థిస్తున్నటువంటి పరిస్థితి నాగార్జునసాగర్ నియోజకవర్గంలో చోటు చేసుకుంది ఇప్పటికే పలు గ్రామాల్లో కీలకమైనటువంటి వ్యక్తులు చేరడం జరిగింది రేపు నిడమనూరు కేంద్రంగా నిడమనూరుకు సంబంధించినటువంటి ఎంతో మంది కూడా జానారెడ్డి సమీక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకొనున్నారు ముఖ్యంగా యాదవ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వారు కూడా జానారెడ్డి వైపు వెళ్ళడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది నాగార్జున సాగర్ నియోజకవర్గంలో పాల పాత తాలూకైనటువంటి అయినటువంటి నిడమనూరు మండల కేంద్రం ఎంతో కీలకం రాజకీయ చైతన్యానికి నాంది నిడమనూరు మండల కేంద్రం అక్కడ ఉన్నటువంటి యాదవ సామాజిక వర్గంలో బలమైనటువంటి నేత బొల్లం బాలయ్య మాజీ సర్పంచ్ ఆయన పలు అనేకమైనటువంటి చెరువు కమిటీలకు కూడా చైర్మన్ గా చేసినటువంటి వ్యక్తి యాదవ సామాజిక వర్గంలో బలమైనటువంటి నేతగా ఆయనకు పేరుంది అనేక కుటుంబ సంబంధాలు కలిగినటువంటి ఆయన నిడమనూరు ఒక మండలానికి సంబంధించినటువంటి వ్యక్తి అయినప్పటికీ నియోజకవర్గంలోని ఉన్నటువంటి అన్ని మండలాల్లో ఆయన బంధుత్వం ఉన్నటువంటి పరిస్థితులు ఉండటం ఆయన బీఆర్ఎస్కు గత కొంతకాలంగా జానారెడ్డికి వ్యతిరేకంగా ఉన్నటువంటి కూటమిలో కీలక నాయకుడుగా ఆయన కొనసాగుతూ ఉన్నారు ఆయన పూర్తిగా యాదవ సామాజిక వర్గంలో ఉన్నటువంటి వారికి మద్దతు తెలుపుతూ ముందుకొస్తున్నారు అటువంటి పరిస్థితిలో అటువంటి వ్యక్తి ఇప్పుడు యాదవ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి భగత్కు టికెట్ ఇచ్చినప్పటికీ బీఆర్ఎస్ పార్టీ ఆయనను వ్యతిరేకిస్తూ ఆయన యొక్క పోకట్లు వ్యతిరేకిస్తూ జానారెడ్డి సమీక్షంలో చేరడానికి సిద్ధం ఇప్పుడు రాజకీయంగా తీవ్రమైనటువంటి కలకలం రేపుతా ఉంది అదేవిధంగా ఆయనతో పాటు మండల కేంద్రానికి సంబంధించినటువంటి మాజీ సర్పంచ్ అయినటువంటి రుద్రాక్షి కూడా ఆయనతో పాటు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుతా ఉన్నారు అదేవిధంగా పలు గ్రామాలకు సంబంధించినటువంటి మాజీ ఎంపీటీసీలు భర్త మాజీ ఎంపీటీసీ భర్త అయినటువంటి వ్యక్తులు కూడా కీలకమైనటువంటి నేతలు కాంగ్రెస్ పార్టీ తీర్దంపుచ్చుకోవడానికి సిద్ధమవుతున్నారు రేపు బాలాజీ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేస్తున్నటువంటి సమావేశంలో వీరంతా కూడా ముఖ్యంగా యాదవ సామాజిక వర్గానికి బలమైనటువంటి గ్రామాలైనటువంటి రాజన్నగూడెం అదేవిధంగా ఎర్రబెల్లి గ్రామానికి సంబంధించినటువంటి యాదవ కుటుంబాలు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుతుండడం ఇప్పుడు రాజకీయ వర్దగాలు చర్చ ముఖ్యంగా ప్రధానంగా జానారెడ్డికి వ్యతిరేకంగా యాదవ సామాజిక వర్గం కొంతకాలంగా యుద్ధం చేస్తూ ఉంది రాజ్యాధికారాన్ని తమ వైపు తిప్పుకోవడానికి విష ప్రయత్నాలు చేస్తూ ఉంది అటువంటి తరుణంలో జానారెడ్డిని కాదని అనేక మంది కూడా లేదా ఆనాటి తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది నోముల నరసింహయ్య రావడంతో కాంగ్రెస్ పార్టీని వీడు అందరూ కూడా టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది ఆయనకు పూర్తిగా మద్దతు తెలిపినటువంటి నేపథ్యంలో ఆయన కుమారుడైన భగత్కు టికెట్ మరీసారి కల్పించడం ఆయన ఎవరితో సయోధ్యగా ఉండటం ఉండకపోవడం వీటివన్ని కారణాలు చూపిస్తూ వారంతా కూడా ఇప్పుడు మళ్ళీ జానారెడ్డి వెంట వెళ్ళటానికి వాళ్ళు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి బాలయ మాజీ సర్పంచ్ అయినటువంటి బాలయ్యకు విస్తృతమైనటువంటి సంబంధాలు యాదవ సామాజిక వర్గంతో ఇతర వర్గాలతో కూడా బలమైనటువంటి సంబంధాలు ఉన్నాయి ఆయన ఈసారి కాంగ్రెస్ వైపు మంత్రుండడం ఇక యాదవుల యొక్క చేరికలు ఇక శురు అయినట్టే అనే భావన కూడా కలుగుతూ ఉంది అనేక మంది యాదవులు కూడా నియోజకవర్గంలో ఉన్నటువంటి వారంతా కూడా కేవలం భగత్ కు టికెట్ ఇవ్వటం అంటేనే యాదవ సామాజిక వర్గం ఇక్కడ బలంగా చైతన్యవంతంగా ఉండి జానారెడ్డికి వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి క్రమంలో నేపథ్యంలోనే భగత్కు మరోసారి అవకాశాన్ని కల్పించడం జరిగింది ఇప్పుడు ఆయనతో సఖ్యత లేకపోవడం ఆయన యొక్క ప్రవర్తన తీరు వల్ల మేము కాంగ్రెస్ పార్టీలో చేరుతా ఉన్నాం బీఆర్ఎస్ను విడుతున్నామంటూ అందరూ కూడా ముక్త కంఠంతో చెప్తున్నటువంటి పరిస్థితి రాజకీయాల్లో ఒక కలకలం లేపుతా ఉంది సుదీర్ఘ కాలంగా సామాజిక పోరాటాలకు ఎంతో వేదికగా నాగార్జున సాగర్ నిలుస్తూ ఉంది జానారెడ్డికి వ్యతిరేకంగా అటువంటి పరిస్థితిలో యాదవ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వారు కూడా భగత్ యొక్క అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ పార్టీని మారుతుండడం ఇప్పుడు తీవ్ర కలకలం లేపుతూ ఉంది బీఆర్ఎస్ పార్టీలో ఇంకా అనేక మంది కూడా దాదాపు బీఫాము వచ్చేనాటికి వచ్చిన తర్వాత ఒకవేళ భగత్కే టికెట్ ప్రకటిస్తే మరిన్ని గ్రామాలకు సంబంధించినటువంటి వారు మండలాల్లో కీలకమైనటువంటి నేతలు ప్రజాబలము కలిగినటువంటి వారు కూడా ను బిఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తూ ఉంది దీంతో మొదటిసారిగా అయితే బుల్లం యాదవ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి బుల్లం బాలయాదవ్ చేరిక రాజకీయ ప్రకంపనలకు నిలయంగా చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఆయనకు ఎర్రబల్లి రాజన్నగూడెం గ్రామాలలో మంచి పట్టుంది ఆ యాదవ సామాజిక వర్గంలో వారంతా కూడా ఆయనతో పాటు వెళ్తుండడం ఇప్పుడు యాదవ సామాజిక వర్గాన్ని కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి బీఆర్ఎస్ పార్టీ కూడా ఇబ్బంది కలిగించే అంశంగా చెప్పుకుంటున్నారు రేపు చి చేరికల నేపథ్యంలో జానారెడ్డి సమీక్షంలో చేరుతా ఉన్నారు రేపు జానారెడ్డి చేసి అక్కడ వారిని పార్టీలో చేర్చుకోవడానికి సన్నాహాలు అయితే మొదలయ్యాయి ఏదేమైనప్పటికీ నాగార్జున సాగర్ నియోజకవర్గంలో అయితే కొత్త సమీకరణలు చేరుతా ఉన్నాయి అభ్యర్థిత్వాన్ని ముఖ్యంగా భగత్ యొక్క అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ ఆయనకు బిఫామ్ టికెట్ ఇచ్చినట్లయితే ఇంకింతమంది కూడా చేరే అవకాశాలు ఉన్నాయి ఆ ఆ దిశగా నాగార్జున సాగర్ నియోజకవర్గంలో జానారెడ్డి కూడా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారు ముఖ్యంగా యాదవ బీసీ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ ఆయన తమవైపు తిప్పుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఆయనకు మానవతా సంబంధాలు ఎంతో ఉన్నాయి వారిని నంద వాటినన్నిటిని కూడా క్యాష్ చేసుకునే పనిలో ఇప్పుడు జానారెడ్డి ఉన్నారు భగత్ స్థానికుడు కాకపోవడం యాదవ సామాజిక వర్గానికి కూడా ఆయన సఖ్యతగా ఉండకపోవడం తీవ్రమైనటువంటి కలకలం రేపుతున్నటువంటి నేపథ్యంలో ఒకేసారి జానారెడ్డి యొక్క గ్రాఫ్ మాత్రం పెరుగుతుందనే అభిప్రాయం కూడా రాజకీయ వర్గాల్లో చోటు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఇది రేపు నిడమనూరు మండల కేంద్రంగా జరుగుతున్నటువంటి బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నటువంటి వందలాది మంది కూడా చేరడానికి అవకాశం ఉంది వారి యొక్క కార్యకర్తలు వారి యొక్క బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వారు కూడా ముఖ్యంగా జనారెడ్డి అయితే బీసీ నేతలపైనే పూర్తిగా గురిపెట్టినట్టు కనిపిస్తూ కనిపిస్తా ఉంది బీసీలకు మంచి రాజకీయ చైతన్యం ఉంది వారిని తమ వైపు తిప్పుకోవడానికి ఆయన రాజకీయ వ్యూహాలు అయితే ముందుకు కదుపుతున్నారు ఈ చేరికలు రాజకీయ పరిణామాలకు వేదికగా కానున్నాయనే అభిప్రాయం కూడా బలంగా అనిపిస్తుంది చూస్తూనే ఉండండి బిల్టివి వాయిస్ ఆఫ్ వాయిస్ లెస్ నమస్తే